రుద్రంగి మండల్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. రుద్రంగి మండల నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం ఈ రోజు నిర్వహించగా ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, లోకబాపురెడ్డి, ఏనుగు మనోహర్ రెడ్డి, రుద్రంగి చందుర్తి ఎంపీపీలు స్వరూప, లావణ్య, జెడ్పీటీసీలు గట్ల మీనయ్య, నాగం, భూమయ్య, పాక్స్ చైర్మన్లు తిప్పని శ్రీను, కిషన్ రావులు పాల్గొని నూతన కమిటీని ప్రమాణ స్వీకారం చేయించారు. మార్కెట్ కమిటీ అధ్యక్షునిగా పొన్నాల శ్రీనివాస్, ఉపాధ్యక్షురిగా ఆకుల భూమక్క ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే డైరెక్టర్లుగా దయ్యాల నారాయణ, దొంగరి లక్ష్మీరాజం, మహమ్మద్ ఇస్మాయిల్, గగులోతు శ్యామ్ సుందర్, పోతరాజు నాగేశం, లింగాల మల్లయ్య, వీరితో పాటు చందుర్తి ప్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీను, రుద్రంగి సర్పంచ్ తర్రే ప్రభలత సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన వ్యవసాయ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు. నూతనంగా మరి చందుర్తి రుద్రంగి నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి మరి మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీరన్న గారికి, అలాగే వైస్ చైర్మన్ భూమక్క గారికి, అందరూ డైరెక్టర్లకు, ఇక్కడ పాల్గొన్న అందరూ ప్రజానికానికి, అందరూ వివిధ హోదాలో ఉన్న నాయకులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఏంటంటే మన వేములవాడ నియోజకవర్గంలో మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సూచనలతోటి నూతనంగా ఎన్నికైన పాలకవర్గంకి అందరికీ మనకు ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా పంట ఎక్కువగా నీళ్లు రావడం జరిగింది. పంట ఎక్కువ పండుతుంది కాబట్టి ఎవరు ఏ పంట వేసుకుంటే బాగుంటుంది, ఏ భూమిలో ఏ పంట పండుతుంది అని అందరూ రైతులు అనుకొని మన ప్రభుత్వానికి మద్దతుగా అందరు రైతులు ఏ పంట వేసుకుంటే ఆ భూమిలో పంట బాగా వస్తుంది అనుకున్నప్పుడు ఆ పంట